आयुष्मान भारत प्रति कुटुंबा की संवसरा 5 लक्ष रूपये संवसरा 5 लक्ष रूपये विवे कॉर्पोरेट वैद्यम उचित अच्छे कार्यक्रम देशमंत अमल जो पक्न आंध्र प्रदेश अमल जो पक्न कर्नाटक अमल जो पक्न तमिलनाडु अमल जो छत्तीसगढ़ अमल जो महाराष्ट्र अमल जो का मन राष्ट्र मन मुख्यमंत्री गारु नरेंद्र मोदी गारी पेर वस्तदनी आयुष्मान भारत प्रति कुटुंबा की संवसरा 5 लक्ष रूपये उचित कॉर्पोरेट हॉस्पिटल वैद्यम अदि हैदराबाद कावच्छु विजयवाड़ कावच्छु बॉम्बे कावच्छु बेंगलूरु कावच्छु ढिल्ली कावच्छु मीकु नच्चिन हॉस्पिटल आयुष्मान भारत कार्ड तीसुकेल्ते वैद्यम अंदिंचेटुवंटि व्यवस्थ प्रपंचंलोने अत्युन्नतमैनटुवंटि अति पेद्द हेल्थ इंश्योरेंस स्कीम भारत देश में नरेंद्र मोदी गारु अमलु चेस्तुन्नारु దానిని కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలకు రాకుండా మరి మన ముఖ్యమంత్రి గారు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఆ తర్వాత నేను వరంగల్ ప్రజలు హృదయ గాని హృదయ స్కీమ్ కింద హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ సంబంధించి భద్రకాళి చెరువు ఏదైతే కట్టగడతా ఉన్నారో అక్కడ బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నారో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిధులు ఇవ్వడం జరిగింది. అది కూడా నేను పరిశీలించాను. ఆ తర్వాత బుగ్గనకుంటలోని హన్మకొండలో గల చారిత్రాత్మకమైనటువంటి జైన్ హెరిటేజ్ ప్రాంతాన్ని కూడా సందర్శించాను. ఇది కూడా హృదయ పథకంలో భాగంగా ఆయక జైన్ మందిరానికి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ ఆధునికరణ వసతుల కల్పన ఆ పైకి వెళ్ళడానికి మెట్లు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హృదయ పథకం కింద అమలు జరుగుతా ఉంది. ఆ తర్వాత సౌత్ సెంటర్ రైల్వే సంబంధించినటువంటి ఆఫీసర్స్ తో ఇక్కడ రివ్యూ మీటింగ్ చేశాను. ఇక్కడ కాజిపేట వాగన్ ఫ్యాక్టరీ ఇది కూడా మీకు అందరికీ తెలుసు. ఈ వాగన్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రివ్యూ పిఓహెచ్ ఓవరాలింగ్ వాగన్ ఓవరాలింగ్ సంబంధించినటువంటి వర్క్ షాప్ వాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం కోసం ముందుకొచ్చింది. 2016 లో ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి 2.5 సంవత్సరాల లోపల ఈ ఫ్యాక్టరీ మరి ముందుకు రావడం జరుగుతది. కానీ దురదృష్టవశాత్తు 2016 నుంచి అనేక ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి రైల్వేకి సంబంధించినటువంటి సౌత్ సెంటర్ రైల్వే జనరల్ మేనేజర్ ఉత్తరాలు రాస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు 160 ఎకరాలు ల్యాండ్ కోసము అనేక రోజుల నుంచి కూడా చర్చలు జరుపుతా ఉన్నాం. దురదృష్టవశాత్తు ల్యాండ్ ఇవ్వడం లేదు. సుమారు 385 కోట్ల రూపాయలతో ఆయక రైల్వే వాగన్ ఓవరాలింగ్ కంపెనీ వస్తుంది. అందులో సుమారు 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా వాగన్ కంపెనీకి చుట్టుపక్కల అన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. మరొక 3000 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ మన కాజిపేటలో తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రయత్నం చేస్తా ఉంది. ఆ విషయంపైన నేను మన జిల్లా కలెక్టర్ గారిని రైల్వే అధికారులతో కలిసి కూర్చొని ఈరోజు రివ్యూ మీటింగ్ చేశాను. ఎంత తొందరగా కలెక్టర్ గారు
తొందరగా ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీకి కూడా ఉత్తరాలు రాశాను, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఎంత తొందరగా వచ్చినట్లయితే మనకు ఒక రైల్వేకి సంబంధించినటువంటి ఒక అడిషనల్ ఇండస్ట్రియల్ యూనిట్, ఒక అడిషనల్ రైల్వే పరిశ్రమ మన వరంగల్కి వచ్చినట్లు అవుతుంది, మన కాజుపేటకు వచ్చినట్లు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువతకు సుమారు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1000 మందికి, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 3000 మందికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చాలా ఉపయోగపడుతుందనేటువంటి లక్ష్యంతో అది పెడతా ఉన్నాం. ఆ ఫ్యాక్టరీ లేని కారణంగా రైల్వేకి ఇబ్బంది వస్తూ ఉంది, రైల్వేకి సంబంధించినటువంటి ఒరాలింగ్ ఇబ్బంది అవుతూ ఉంది, అది వేరే దగ్గర షిఫ్ట్ చేయాలనేటువంటి ల్యాండ్ ఇవ్వకపోతే చర్చలు జరుగుతూ ఉన్నాయి. పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం కానీ, పక్కనున్నటువంటి కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మేము ల్యాండ్ ఇస్తాం మా దగ్గరికి అడుగుతున్నా కూడా నేను మరి ఆ ఫ్యాక్టరీ మన దగ్గరికి వెళ్ళి పోకూడదు అనేటువంటి భావంతో నేను రైల్వే మీద, రైల్వే మంత్రి మీద, రైల్వేకి సంబంధించిన ఆఫీసర్స్ మీద ఒత్తిడి చేసి ఆపడం జరుగుతూ ఉంది. లేకపోతే అది ఇప్పటికే వేరే అనేక రాష్ట్రాలు ల్యాండ్ ఇస్తామనేటువంటి దాంతో ప్రతిపాదనతో ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ విషయంలో కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, వెంటనే యుద్ధ ప్రాతిపాదిక మీద ఆ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి వ్యాగన్ ఒరాలింగ్ పరిశ్రమ ఏదైతే ఉందో దానికి 160 ఎకరాలు యుద్ధ ప్రాతిపాదిక మీద చర్యలు తీసుకొని రైల్వేకి హ్యాండ్ఓవర్ చేసి ఈ పరిశ్రమ మన తెలంగాణ నుంచి పోకుండా ఆపాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదనే విషయాన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులకు, వరంగల్ ఉన్నటువంటి మేధావులకు, యువకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ పరిశ్రమను రక్షించుకుందాం. ఈ పరిశ్రమ రక్షణకు కావలసినటువంటి ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రైల్వేకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే ల్యాండ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ బ్యాంకు రాష్ట్రాల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ల్యాండు రాష్ట్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత ఖర్చు అయినా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని, రైల్వే డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టుకొని ఆ పరిశ్రమ మనకు వస్తుందనే విషయాన్ని మరొకసారి కోరుతూ అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి ఈ పరిశ్రమను రక్షించుకోవాల్సిందిగా నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి మన యొక్క వరంగల్ నగరము సుమారు 10 లక్షల జనాభా రోజు రోజుకు విస్తరిస్తున్నటువంటి ఈ నగరము మరింత వేగవంతంగా, సమాంతరంగా, మరి అన్ని రకాల మరి ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలతో అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకున్నది. అందులో భాగంగా స్మార్ట్ సిటీ, తెలంగాణలో 2 నగరాలను స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఒకటి వరంగల్, అందులో మరొకటి కరీంనగర్. ఈ 2 నగరాలను కూడా స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం, మరిన్ని సౌకర్యాలు వేగవంతంగా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వము ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ దేశమంతా చేపట్టడం జరిగింది. దేశంలో మొత్తము అందరం గుర్తుపెట్టుకోవాలి, టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 12 సిటీస్, 12 నగరాలను ఎంపిక చేసింది. 12 నగరాలలో మన యొక్క మరి వరంగల్ ఒకటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందులో అజ్మీర్, అమృత్సర్, అమరావతి, బాదామి, ద్వారకా, గయా, కాంచీపురం, మధుర, పూరి, వారణాసి ఈ నగరాలతో పాటు వరంగల్ ఎంపిక చేసింది. కారణము ఇక్కడ కాకతీయ కళా సంపద ఉన్నది, ఇక్కడ హైదరాబాద్ నగరం తర్వాత అతి ముఖ్యమైనటువంటి నగరము, ఈ ఓరుగల్లు నగరం అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము వరంగల్ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ యొక్క స్మార్ట్ సిటీ కింద గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా ఈరోజు నేను మున్సిపల్ కమిషనరు, జిల్లా కలెక్టరు, ఇతర సంబంధించినటువంటి అధికారులతో కూడా ఈరోజు సమీక్ష చేశాను. దాంట్లో భాగంగా 196 కోట్ల రూపాయలు
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నగరంలోని ఈ యొక్క వరంగల్ సిటీకి ఇవ్వడం జరిగింది।